friends, welcome back to my channel Nimmi All In One Creations. ఈ రోజు మనం నేచురల్ గా ఫోటోస్ ని మన మొబైల్స్ తో ఎలా తీసుకోవచ్చు అన్నది ఈ రోజు వీడియోలో మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు ఏ ప్లాంట్ ని ఏ ఫ్లవర్ ని అయితే మనం ఫోటో తీయాలి అనుకుంటున్నామో దాన్ని నీట్గా ఫోకస్ చేసుకున్న తర్వాత బ్రైట్నెస్ అన్నది ఇలా చూపించిన విధంగా బ్రైట్నెస్ అన్నది తగ్గించుకొని మనం ఫోటో అన్నది క్లిక్ చేసుకోవాలి. చూసారు కదా మనకి వీడియోలో కనిపిస్తుంది, ఇలా నేను ఫ్లవర్ని ఫోకస్ చేసిన తర్వాత బ్రైట్నెస్ అన్నది తగ్గించుకున్నాను. తగ్గించుకున్న తర్వాత ఫోటో అన్నది క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కెమెరాని రివర్స్ చేశాను, అంటే మొబైల్ని రివర్స్ చేసి సేమ్ ముందు చేసిన విధంగానే బ్రైట్నెస్ అన్నది తగ్గించుకొని ఫొటోస్ అన్నవి నేను క్లిక్ చేసుకున్నాను అన్నమాట. సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను బ్రైట్నెస్ అన్నది నేను ఎలా తగ్గిస్తున్నాను ఏంటి అన్నది. ఇప్పుడు ఇదొచ్చేసి నేను లో యాంగిల్లో దీనికి ఫోటో తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ మనం మాటిమాటికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రైట్నెస్ అన్నది మనం తగ్గించుకోవటం వల్ల వెనక ఉన్నవి కూడా డల్గా కనిపించి మనం ఏదైతే తీస్తున్నామో దేన్నైతే మనం ఫోకస్ చేస్తున్నామో అది మాత్రం పర్ఫెక్ట్గా మనకు వస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా నేను మొబైల్ని ఏ విధంగా రొటేట్ చేసి ఫొటోస్ అన్నది నేను క్లిక్ చేశాను. అండ్ ఇదంతా అయిన తర్వాత నేను మీకు నేను తీసిన ఫొటోస్ ఎలా వచ్చాయి అన్నది నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా దేన్నైతే ఫోకస్ చేస్తున్నామో దాని దగ్గరికి మనం ఈ విధంగా వెళ్ళాలి. అంతేగాని జూమ్ చేసామనుకోండి ఆ ఫోటో అన్నది మనకి పర్ఫెక్ట్గా రాదు అన్నమాట. సో ఈరోజు మనం తెలుసుకున్న కొన్ని టిప్స్ అన్నమాట, ఎప్పుడు కూడా మనం ఆ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళాలి తప్ప మనం జూమ్ చేసి తీయకూడదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక ఫ్రాగ్ ఉంది. సో ఆ ఫ్రాగ్ దగ్గరికే వెళ్ళి మనం ఫోటో అన్నది క్లిక్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసేసేయండి ఎలా చేసాము ఏంటి అన్నది. ఇక్కడ మనం ఫ్లవర్ని ఫోకస్ చేసి చూసాం కదా, అందుకని ఫ్లవర్ ఎంత పర్ఫెక్ట్గా మనకి కనిపిస్తుందో. ఇవి చూసిన వాళ్ళు ఎవరూ కూడా ఇది మొబైల్లో క్లిక్ చేశాము అంటే ఎవరూ కూడా నమ్మరు. ఖచ్చితంగా ఇది ఏదైనా కెమెరా యూజ్ చేశామని అనుకుంటారు. మీకు నేను లైవ్లో మీకు చూపించాను నేను ఏ విధంగా దాన్ని బ్రైట్నెస్ అన్నది డిక్రీస్ చేసి తర్వాత వాటికి ఫొటోస్ అన్నది తీయటం జరిగింది. ఇలానే మన ప్లాంట్స్ ఫ్లవర్స్ కనే కాకుండా ఫుడ్ ఐటమ్స్ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇవి వచ్చేసి ప్రాన్స్. ఇది నేను కొంచెం మొబైల్ని లో యాంగిల్లో పెట్టి తీసాను అన్నమాట. ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. ఇక్కడి నుంచి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం తీసిన ఫొటోస్ అన్నీ కూడా ఓన్లీ ప్లాంట్స్ ఫ్లవర్స్ అనే కాకుండా నేచర్ని కూడా తీసాము. అండ్ రోడ్డు మీద వెళ్తున్న మనుషుల్ని సూర్యుని కూడా ఫోకస్ చేసి తీయడం జరిగిందనమాట. సో ఎండింగ్ వరకు కూడా ఈ వీడియోని చూడండి.